ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. విందు దినములు ఎన్నైతే ఉన్నాయో, బయటేమో విందు అవుతుందట, ఇంటి లోపటేమో చెప్పండి ఏడుపు. సంవత్సరం ఇంటి లోపలికి వస్తే చాలు, భార్య ఏడుపు, భార్య గొడవ. ఎక్కడ సంతోషం సంసోనికి? ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, భార్య ఏమో ఇంట్లో అడుగు పెడితే చాలు, ఏడుపు ఏడిపించేసింది. సంసోనికి ఇక లాభం లేదు, నాకు ఈమెతో కుదరదని చెప్పి సంసోన్ ఏం చేశాడో తెలుసా? గొడవపడి వెళ్ళిపోయాడండి. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో ఏడుపు తప్ప సంతోషం కానీ సమాధానం కానీ ఎక్కడా కనిపించలా. చిచే, చేసుకోక చేసుకోక దీని చేసుకుని ఏమిటి, వెళ్ళిపోయాడు. ఆమెతో గొడవపడి వెళ్ళిపోయాడు. అవునయ్యా, నువ్వు గొడవ పడ్డావు, అరిచావు, కేకలేసావు, చేసుకోక చేసుకోక నీలాంటి దాన్ని చేస్తున్నానని చెప్పి నువ్వు తిట్టి వెళ్ళిపోయావు. నిజంగా తిట్టావు అనుకున్నావు, నిజంగా గొడవైంది అనుకున్నావు, నిజంగా మా అమ్మాయిని కాదనుకున్నావు అని చెప్పి అనుకున్నావు. కుటుంబం అన్న తర్వాత ఏదో మాట మాట రావచ్చు, చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు. ఆ మాత్రం తెలీదా నీకు, మామయ్య ఏం మాట్లాడుతున్నావు, ఏమో అలుడా, నువ్వు నిజంగా గొడవ పడ్డావని చెప్పి అనుకున్నావు. సరే ఇప్పుడు నా భార్య ఎక్కడుంది, ఎక్కడుంది? నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ పక్కన నీ ఫ్రెండ్ అస్తమాను నీ భార్యనే చూస్తూ ఉండేవాడు, ఆఖరికి వాడికిచ్చి పెళ్లి చేసేసా. ఏమిటి, నా భార్యను నా స్నేహితుడికిచ్చి పెళ్లి చేసావా? నీకు బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయింది, కనీసం దానికైనా బుద్ధి ఉండాలిగా. ప్రేమించి పెళ్లి చేసుకుంది కాస్త, నా స్నేహితుడిని పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఏమిటి ద్రోహం, ఏమిటి మోసం? పిచ్చోడైపోయాడండి సంసోను, ప్రేమించి పిచ్చోడైపోయాడండి. తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంతోషం మిగిలాలగా, అమ్మ చెల్లెళ్ళు అనుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంతోషమని, తమ్ముళ్ళు అనుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంతోషమని. అది నిజమే అయితే మరి సంసోను సంతోషించాలిగా, ఎగిరి గంతులయ్యాలిగా. ఎక్కడయ్యే సంతోషం, ఎక్కడ ఆనందం? ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. తను ప్రేమించిన ఆ అమ్మాయి కాస్త సంసోనికి ద్రోహం చేసింది, రెండే పెళ్లి చేసేసుకుంది, చెప్పా పెట్టుకున్న మరొకరితో సెటిల్ అయిపోయింది. సంసోను బికారి అయిపోయాడు, సంసోను ఒంటరి అయిపోయాడు, సంసోను ఏం చేయాలో తెలియక అటు పెళ్లి చేసుకున్న భార్య మోసం చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఆఖరికి తుంటరిగా తయారయ్యాడు. ఏ స్త్రీ కనిపిస్తే ఆ స్త్రీకి దగ్గరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు, ఆఖరికి వేశ్యల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు, ఆఖరికి దిక్కుమాలిన స్థితికి చేరిపోయాడు. కారణం తెలుసా? అనుకున్నాడు ఇందులో సంతోషం ఉందని. ఎక్కడ సంతోషం? కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, కోరుకున్న అమ్మాయి ప్రేమను పొందుకుంటే, కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషించవచ్చు. ఎక్కడ? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కోరుకుని, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆశపడి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని ఎవడు సంతోషించబడగలడు? ఎవడు సంతోషించగలడు? ఎవడు ఆనందించగలడు? తమ్ముడు చెల్లే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏ అడుగు వేసినా, ఏ తీర్మానం తీసుకున్నా అందులో సంతోషం ఉండదు. ఏడుపు తప్ప, అవమానం తప్ప, దౌర్భాగ్యం తప్ప, దరిద్రం తప్ప. సంసోను బహుబలాఢ్యుడే కానీ బలహీనుడైపోయాడండి. ఆఖరికి శత్రువులు దొరికిపోయాడు. ఏ కళ్ళనైతే చూసుకొని నమ్ముకొని అమ్మాయిలు కూడా పడ్డారో, ఫిలిస్తీన్ల కళ్ళే ఒడబీకేశారు, ఒళ్ళు హోనం చేసి పడేశారు, బంధించి సంఖ్యలతో ఒక బానిసను కట్టినట్టుగా కట్టి పడేశారు. ఎందుకొచ్చింది దరిద్రమైన ఈ ఎందుకొచ్చింది సంసోనికి దౌర్భాగ్యమైన దరిద్రమైన స్థితి? సంతోషం కోసం ప్రాకులాడాడు. ఏ సంతోషం? శరీరం ఇచ్చే సంతోషం. గ్రహించలేకపోయాడు అది అల్పకాలం అని చెప్పి, గ్రహించలేకపోయాడు అది క్షణికాలం అని చెప్పి, గ్రహించలేకపోయాడు ఈ లోక స్నేహము పాపిష్టి స్నేహాలు కేవలం సంతోషాన్ని వాగ్దానం చేస్తాయి కానీ అందులో సంతోషము లేదు అని చెప్పి, అది మిగిల్చే విషాదము శాశ్వతము అని చెప్పి సంసోను గ్రహించలేకపోయాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో పాపం వల్ల వచ్చే అల్పకాల సంతోషం ఏ విధంగా మనుషులను వారెంతటి వారైనప్పటికీ కూడా ఎలా దిగజార్చి వేస్తుందో ఈరోజు మేము విన్నాము నాయన. వారి జాబితాకు మేము చేరటానికి వీల్లేదయ్యా. పరిశుద్ధంగా జీవించడంలో సంతోషం ఉంది, అది అసలైన సంతోషం. ఆత్మానుసారంగా జీవించడంలో సంతోషం ఉంది, అది అసలైన సంతోషం.
ఆ సంతోషం కొరకే మేమందరం కూడా ప్రాకులాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నాయన, నాలో మాలో నీకింకా ఆయాసమును పుట్టించే, బాధను కలిగించేవేవి ఏమున్నా వాటిని మా నుంచి దూరం చేసి శాశ్వతమైన సంతోషాన్ని నాయన మేము కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.